नमस्ते, वेलकम टू विश्वम वॉइस न्यूज बुलेटिन मध्ये हेडलाइंस। महिला రైతుపై దాడికి యత్నం, హత్య కేసును ఛేదించిన పోలీసులు, హాల్మార్క్ విధానాలపై తక్షణమే రద్దు చేయాలి, స్కూటర్ నుండి కొన్న కారు ఒక వ్యక్తి మృతి, స్పందన కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి, సీఎం కు విన్నపన లేఖ, ఇబ్రహీంపట్నం మండలం తులేకాలాన్ గ్రామ సమీపంలో పట్టా భూముల నుండి రోడ్డు నిర్మాణానికి అడ్డుకున్న మహిళా రైతుపై దాడికి యత్నం చేశారు. రియల్టీ వ్యాపారులు మహిళా రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే నంబర్ 45లో గల ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే రోడ్డును వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు గ్రామ సర్పంచ్ రోడ్డు పనులను నిలిపివేశారు. అధికారులు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమితో పాటు రైతుల భూముల నుంచి గ్రామ పంచాయతీ రైతుల అనుమతి లేకుండా రాత్రికి రాత్రే రోడ్లు వేయడం ఏంటని రియల్ ఎస్టేట్ వ్యాపారులపై పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. రామకృష్ణ ఆయన పొద్దుల చాతి ఆయన రివర్స్ అవుతారు, పెట్టుకోప కేసు పెట్టుకోపు పోలీసులు పోతాం అంటున్నారు. సర్వే నెంబర్ సంబంధించి అసలు ల్యాండ్ కు సంబంధించి సర్వే నెంబర్ తో సహా ఎన్ని గుంటలు పోయింది రోడ్డు అసలు వేయాలనా వేయొద్దా? ఇప్పుడు 45 సర్వే నెంబర్ అది మా గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీకి సంబంధించిన 45 సర్వే నెంబర్ అది మా ఇలాకలో ఉంటుంది మా గ్రామ పంచాయతీకి. అది ఏంటంటే ఆల్రెడీ పిఓటి వేసుకున్నారు, గవర్నమెంట్ పిఓటి వేసుకుని. బషీరాబాద్ మండలం నవాన్గి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. వివరాల ప్రకారం అంబిక మరియు రేవంత్ సిద్దప్ప ఇద్దరు ఎల్కల్పల్లి గ్రామం, వీరి మధ్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఇద్దరు కలిసి అంబికా భర్త ఎం హనుమంతును కలవరతో గొంతు కోసి చంపేశారు. చనిపోయిన వ్యక్తి ఆనవాలు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా చంపారు. గాయాలతోటి పడి ఉన్నదని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత అది దాన్ని ఎంక్వైరీ చేస్తే కేసు మర్డర్ కేసులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషను తాండూరు రూరల్ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీ యొక్క ఫోటోలు అవన్నీ కూడా మన జిల్లాలో తర్వాత మన పక్కన ఉన్న కర్ణాటక స్టేట్కి కూడా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సులాయిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న కర్నూలు జిల్లా ఎమ్మిగ్రూరు నియోజకవర్గం నందవరం మండలంలో గ్రామ ప్రజలు యువత ముఖ్యమంత్రికి విన్నప పత్రం రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వానికి చాలా ఆర్థిక ఇబ్బందులున్నా పెన్షన్ నెల నెలా అందిస్తున్నారు, కానీ నందవరం గ్రామంలో మాత్రమే ప్రతి పింఛన్దారుల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఎందుకు అని వాలంటీర్ని ప్రశ్నిస్తే మా పంచాయతీ సెక్రటరీ చెప్పారంటున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బయోమెట్రిక్ మిషన్ కొనడానికి ప్రతి ఒక్క పెన్షన్ దారుని దగ్గర 100 రూపాయలు వసూలు చేయండి అని గ్రామ పంచాయతీ సెక్రటరీ మేకల జయరాం వాలంటీర్ ఈ మీటింగ్లో అందరూ వాలంటీర్లు చెప్పారని అంటున్నారు. కాబట్టి పంచాయతీ సెక్రటరీ మేకల జయా మీద మరియు యుఎస్ అదురు వాలంటీర్ల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వృద్ధులకు వయసు మళ్ళిన వారికి ఏదో వాళ్ళకు బ్రతుకు తెరువు కోసమని చెప్పేసి ఎంత పరిస్థితి ఎంత ఆర్థిక లోటు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రాబ్లం ఉన్నా కూడా పెన్షన్ ఆపకుండా ప్రతి నెల పెన్షన్ ఇస్తుంటే వీళ్ళు దుర్వినియోగం చేస్తూ అధికారులు సదరు అధికారులు కానీ వాలంటీర్లు కానీ దుర్వినియోగం చేస్తూ పబ్లిక్గా చెప్తున్నారు. మళ్ళా మేము దీనికోసం బయోమెట్రిక్ కోసం మేము డబ్బులు వసూలు చేస్తున్నాము, సెక్రటరీ గారు మీటింగ్లో చెప్పారు వసూలు చేయమని చెప్పారు 100 రూపాయలు అని చెప్పేసి అంటున్నాను. ఇది ఫస్ట్ ఇన్స్టెంట్, నేను వచ్చి 19 మంత్స్ అయింది. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని స్థానిక బంగారం వెండి వర్తకుల సంఘం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక రోజు బంద్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాలపై హెచ్యుఐడి హాల్మార్క్ విధానాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెచ్యుఐడి తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ బంగారం వెండి వర్తకుల సంఘం మరియు వర్కర్స్ యూనియన్ పాల్గొన్నారు.
ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ప్రజలకు వివిధ సమస్యల పరిష్కారానికి వేగవంతం చేయడానికి స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో సమస్య పరిష్కారం వేగవంతంగా చర్యలు అధికారులు చేపట్టడానికి ఈ స్పందన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ఈ స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే మీ సమస్యను వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం కలెక్ట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్గా సాల్వ్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా మనకు ఎక్కువగా శానిటేషన్ మీద కానీ వాటర్ సప్లై మీద కానీ గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఈ ఎటువంటి ఫైనాన్షియల్కి సంబంధించిన లేని గ్రీవెన్సెస్ను ఇమ్మీడియట్గా అదే రోజు క్లియర్ చేస్తాము. ఏదైనా ఫైనాన్స్కి సంబంధించిన గ్రీవెన్సెస్ వస్తే అవి మన కౌన్సిల్ డిస్టిక్ తీసుకెళ్ళి మనం ఇమ్మీడియట్గా పబ్లిక్ నెసెసిటీస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం సాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా సత్యవేడు పాఠశాల సమీపంలో స్కూటర్ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ప్రతాప్ తెలిపిన సమాచారం మేరకు సత్యవేడు మండలంలోని రాజగుంట ఎంఎంపురంకు చెందిన వెంకటేశ్వర్లు 38 సంవత్సరాలు, గిరి 30 సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటర్ను వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు కావడంతో సత్యవేడు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమం కావడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న మరొకరికి గాయాలు కావడంతో చికిత్సను అందిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సర్వే నెంబర్ సంబంధించి అసైన్మెంట్ ల్యాండ్ కు సంబంధించి సర్వే నెంబర్ తో సహా ఎన్ని గుంటలు పోయింది రోడ్డు, అసలు వేయాలనా? ఇప్పుడు 45 సర్వే నెంబరు, అది మా గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీకి సంబంధించిన 45 సర్వే నెంబర్. అది మా ఇలాకలో ఉంటుంది, మా గ్రామ పంచాయతీకి. అది ఏంటంటే ఆల్రెడీ పిఓటీ వేసుకుని, గవర్నమెంట్ పిఓటీ వేసుకుని. బషీరాబాద్ మండలం నవాన్గి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. వివరాల ప్రకారం అంబిక మరియు రేవంత్ సిద్దప్ప ఇద్దరు ఎల్కల్పల్లి గ్రామం, వీరి మధ్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఇద్దరు కలిసి అంబికా భర్త ఎం హనుమంతును కలవరతో గొంతు కోసి చంపేశారు. చనిపోయిన వ్యక్తి ఆనవాలు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా చంపారు. మర్డర్ కేసులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ పాండు రూరల్ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీ యొక్క ఫోటోలు అవన్నీ కూడా మన జిల్లాలో, తర్వాత మన పక్కన ఉన్న కర్ణాటక స్టేట్ కూడా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సులాయపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో గ్రామ ప్రజలు యువత ముఖ్యమంత్రికి విన్నప పత్రం రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వానికి చాలా ఆర్థిక ఇబ్బందులున్నా పెన్షన్ నెల నెల అందిస్తున్నారు, కానీ నందవరం గ్రామంలో మాత్రమే ప్రతి పింఛన్దారుల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఎందుకు అని వాలంటీర్ని ప్రశ్నిస్తే మా పంచాయతీ సెక్రటరీ చెప్పారంటున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బయోమెట్రిక్ మిషన్ కొనడానికి ప్రతి ఒక్క పెన్షన్ దారుని దగ్గర 100 రూపాయలు వసూలు చేయండి అని గ్రామ పంచాయతీ సెక్రటరీ మేకల జయరాం వాలంటీర్ ఈ మీటింగ్లో అందరూ వాలంటీర్లు చెప్పారని అంటున్నారు. కాబట్టి పంచాయతీ సెక్రటరీ మేకల జయా మీద మరియు యుఎస్ అదురు వాలంటీర్ల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. వృద్ధులకు, వయసు మళ్ళిన వారికి ఏదో వాళ్ళకు బ్రతుకు తెరువు కోసమని చెప్పేసి ఎంత పరిస్థితి, ఎంత ఆర్థిక లోటు, జీతాలు ఇవ్వడానికి కూడా ప్రాబ్లం ఉన్నా కూడా పెన్షన్ ఆపకుండా ప్రతి నెల పెన్షన్ ఇస్తుంటే వీళ్ళు దుర్వినియోగం చేస్తూ అధికారులు, సదరు అధికారులు కానీ వాలంటీర్లు కానీ దుర్వినియోగం చేస్తూ పబ్లిక్గా చెప్తున్నారు. మళ్ళా మేము దీనికోసం బయోమెట్రిక్ కోసం మేము డబ్బులు వసూలు చేస్తున్నాము, సెక్రటరీ గారు మీటింగ్లో చెప్పారు వసూలు చేయమని చెప్పారు 100 రూపాయలు అని చెప్పేసి అంటున్నాను. ఇది ఫస్ట్ ఇన్స్టెంట్, నేను వచ్చి 19 మంత్స్ అయింది. సూర్యాపేట జిల్లా కోదాటపట్నంలోని స్థానిక బంగారం వెండి వర్తకుల సంఘం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాలపై హెచ్యుఐడి హాల్ మార్క్ విధానాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెచ్యుఐడి తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ బంగారం వెండి వర్తకుల సంఘం మరియు వర్కర్స్ యూనియన్ పాల్గొన్నారు. కొత్త చట్టాన్ని
ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ప్రజలకు వివిధ సమస్యల పరిష్కారానికి వేగవంతం చేయడానికి స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో సమస్య పరిష్కారం వేగవంతంగా చర్యలు అధికారులు చేపట్టడానికి ఈ స్పందన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ఈ స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే మీ సమస్యను వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం కలెక్ట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్గా సాల్వ్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా మనకు ఎక్కువగా శానిటేషన్ మీద కానీ వాటర్ సప్లై మీద కానీ గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఈ ఎటువంటి ఫైనాన్షియల్కి సంబంధించిన లేని గ్రీవెన్సెస్ను ఇమ్మీడియట్గా అదే రోజు క్లియర్ చేస్తాము. ఏదైనా ఫైనాన్స్కి సంబంధించిన గ్రీవెన్సెస్ వస్తే అవి మన కౌన్సిల్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి మనం ఇమ్మీడియట్గా పబ్లిక్ నెసెసిటీస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం సాల్వ్ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా సతివేడు పాఠశాల సమీపంలో స్కూటర్ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ప్రతాప్ తెలిపిన సమాచారం మేరకు సతివేడు మండలంలోని రాజగుంట ఎంఎంపురంకు చెందిన వెంకటేశ్వర్లు 38 సంవత్సరాలు, గిరి 30 సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటర్ ను వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు కావడంతో సత్తివేడు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమం కావడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న మరొకరికి గాయాలు కావడంతో చికిత్సను అందిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.